మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ పశ్చిమ సీటు తనకు కేటాయించలేదని కొన్నాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోతిన వెంకట మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. పశ్చిమ సీటు కోసం చివరి వరకు పోరాటం చేసినా ఫలితం లేదని భావించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీటు కోసం ఆయన వినూత్న రీతిలో నిరసనలు చేసినా పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. తొలుత పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు మహేష్. తన నిర్ణయాన్ని మార్చుకుని ఏకంగా పార్టీని వీడారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ పశ్చిమ సీటు తనకు కేటాయించలేదని కొన్నాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోతిన వెంకట మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. పశ్చిమ సీటు కోసం చివరి వరకు పోరాటం చేసినా ఫలితం లేదని భావించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారాయన. సీటు కోసం ఆయన వినూత్న రీతిలో ఎన్నో నిరసనలు చేసినా కూడా లాభం లేకుండా పోయింది. ఇంతలో పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. తొలుత పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్గా అయినా కూడా నేను పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు మహేష్. కానీ తన నిర్ణయాన్ని మార్చుకొని ఫైనల్గా పార్టీకి రాజీనామా చేశారు. రెడిక జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న పోతిన మహేష్ జనసేన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అసలు దీనికి గల కారణాలేంటి? సీటు కోసమే ఆయన రాజీనామా చేశారా? విషయాలన్నీ కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, జనసేన పార్టీ తరఫు నుంచి కూడా 2019లో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. పోతిన వెంకట మహేష్ దాదాపుగా కూడా 15% ఓట్లను ఆ నియోజకవర్గంలో కూడా సాధించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగంగా కూడా అక్కడ జనసేనకు టికెట్ కేటాయిస్తారంటూ కూడా గతంలో జోరుగా ప్రచారం జరగడం జరిగింది. జనసేన తరఫు నుంచి కోతిన వెంకట మహేష్ కి అక్కడ సీటు కేటాయించారంటూ కూడా ప్రచారం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఆయన చేసుకోవడం జరిగింది. గడప గడపకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపుగా కూడా 60% కార్యక్రమాన్ని కూడా ఆయన పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులు ఇటు భార్య కావచ్చు, అలా కూతురు కూడా వీళ్ళతో కలిసి కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే కూటమిలోకి బీజేపీ జాయిన్ అయిందో కొన్ని నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేసుకున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ సీట్ను బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీకి అక్కడ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే 3-4 సార్లు కూడా ఆయన జనసేన నేత పోతిన వెంకట మహేష్ కలవడం కూడా జరిగింది. ఆయన చివరికి వరకు నేను సీటు కోసం వెయిట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ కూడా తనకు హామీ ఇచ్చాడు, పశ్చిమ సీటు తనకే కేటాయిస్తానని హామీ ఇచ్చాడు కూడా చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా అక్కడ సుధా చౌదరిని ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా పోతిన వెంకట మహేష్ ఉక్కుంటూ వస్తూ వచ్చారు. కానీ కూటమిలో సభ్యత్వంగా అంటే ఎప్పుడైతే బీజేపీ సీట్లు ప్రకటించడం జరిగిందో ఆ రోజే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కేంద్ర ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎక్కడ కూడా పొత్తులో భాగంగా వ్యతిరేకత అనేది నేతలు చూపించవద్దంటూ కూడా, పొత్తు ధర్మాన్ని మీరొద్దంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ సంబంధించి పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన విడుదల చేసిన తర్వాత నుంచి కూడా కొంత సద్దతుగానే మహేష్ వ్యవహరిస్తూ వచ్చారు. కానీ సడన్ గా ఈ రోజు కొంత కీలక కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కీలక నిర్ణయం అయితే మహేష్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో ఏదైతే ప్రకటించారో పవన్ కళ్యాణ్ బొమ్మను పెట్టుకొని ఇండిపెండెంట్ గా నేనైతే పోటీ చేస్తాను, పార్టీతో సంబంధం లేకుండా అంటూ కూడా గతంలో ఏదైతే ప్రకటించారో అదే అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తెరమైకి తీసుకొస్తున్నారంటూ కూడా మనకి కొంత సమాచారం అందుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాతో మాట్లాడబోతా ఉన్నాను. మల్లికార్జున్, అయితే ఇండిపెండెంట్ గా అయినా కూడా నేను పోటీ చేస్తాను అంటూ కూడా ప్రకటించిన పోతిన మహేష్ ఇప్పుడు ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి? అంటే స్పష్టమైన హామీనిచ్చారా? ఎలాగూ పశ్చిమ సీటు తనకు రాదు అని క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ చెప్పేశారనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ సీట్లు ప్రకటించడం జరిగిందో, సుజనా చౌదరి పేరు ప్రకటించడం జరిగిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ క్యాడర్ అందరికీ కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నేతలందరికీ కూడా ఒక సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పొత్తు ధర్మాన్ని జనసేన నేతలు మీరొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే మీరుతారో
వారిపై పార్టీ తరఫు నుంచి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. చాలా నియోజకవర్గాలకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కోతుల మహేష్లో కూడా దాదాపు 3 సార్లు ఆయన భేటీ అవడం జరిగింది. మంగళగిరి కార్యాలయంలో సీటుకు సంబంధించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇవ్వాలని చాలా ట్రై చేసినట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. కానీ చివరి నిమిషంలో బీజేపీ ఆ సీటు కోరుకోవడంతోనే అక్కడ సుజనా చౌదరి పోటీ చేయడం జరిగింది. మీరు సహకరించాలంటూ కూడా పోతిని వెంకట మహేష్ కు పెద్ద చెప్పే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేసినట్టుగా కూడా మనకి అనిపిస్తా ఉంది. కానీ ఎవరైతే మహేష్ 2019లో పోటీ చేశారు, ఈసారి కూడా తనకే సీటు వస్తుంది, హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కంపల్సరీగా నాకే సీట్ అంటూ కూడా ప్రచారం చేసుకోవడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా జరిగింది. చివరి నిమిషంలో పార్టీ అక్కడ సీటు మార్చడంతో కూడా పవన్ కళ్యాణ్ అయితే కొంచెం సూచనలు అయితే చేయడం కూడా జరిగింది. కానీ కంపల్సరిగా నేనైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా కంపల్సరిగా గెలుస్తానని కూడా పోతిని వెంకట మహేష్ అయితే చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే భాగంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఇటు మహేష్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.